നമസ്കാരം. ട്രഡീഷണൽ ഫുഡ് കേ സ്വാഗതം. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ రెడ్ క్యాబేజీ బటానీ కర్రీ చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రెడ్ క్యాబేజీ బటానీ కర్రీకి కావాల్సిన పదార్థాలు: రెడ్ క్యాబేజీ, పచ్చి బటానీ, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో, కొత్తిమీరి, కరివేపాకు, పసుపు, పోపు దినుసులు, ధనియాల పొడి, గరం మసాలా, కారం, ఉప్పు, పచ్చిమిర్చి, నూనె. తయారు చేసుకునే విధానం: ముందుగా క్యాబేజీని కట్ చేసుకుందాం. రెడ్ క్యాబేజీ కట్ చేసుకోవడం అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుందాం. ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఉల్లిపాయ కట్ చేసుకోవడం అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు టమాటా కట్ చేసుకుందాం. టమాటాని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. కర్రీ చేసుకోవడానికి సరిపడా నూనె వేసుకుందాం. ముందుగా పోపు దినుసులు వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. అలాగే కొద్దిగా పచ్చిమిర్చి వేసుకుందాం. వీటిని బాగా కలుపుకుందాం. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. వీటిని కాసేపు వేగనిద్దాం. ఉల్లిపాయలు బాగా వేగాయండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దీన్ని కూడా బాగా కలుపుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందాం. పచ్చి బఠానీ వేసేసుకుందాం. ఇందులోని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇందులోని శుభ్రం చేసుకున్న రెడ్ క్యాబేజీని వేసేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు టమాటో ముక్కలు వేసేసుకుందాం. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. వీటిని బాగా వేగనిద్దాం. బటానీ ఇంకా రెడ్ క్యాబేజీ బాగా ఫ్రై అయ్యిందండి. ఇందులోని కొద్దిగా కారం వేసుకుందాం. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. అలాగే కాస్త ధనియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు ఇంకొంచెం పసుపు వేసుకుందాం. ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకుందాం. రెడ్ క్యాబేజీ బటానీ కర్రీ రెడీ అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఎంతో కలర్ఫుల్గా రెడ్ క్యాబేజీ అలాగే బటానీ కర్రీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఈ రెడ్ క్యాబేజీ బటానీ కర్రీని
చపాతీలో కానీ అన్నంలో కానీ తీసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను డైరెక్ట్గా చేస్తున్నాను, ఎలా ఉందో చెప్తాను. నిజంగా రెడ్ క్యాబేజీ బటానీ కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉందండి. మామూలు క్యాబేజీ కంటే ఈ క్యాబేజ్ ఇంకాస్త టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నమస్కారం.